దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామమున శుభవందనములు. ఈ నూతనమైన ఈ స్థలంలో ఇక్కడ జరుగుతున్న ఈ బోధ ఈ రోజు నూతనమైనది కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో తరగతులు ఇక్కడ జరిగాయి. దీనికి పునాది వేయబడకముందే బహిరంగ సభలు జరిగాయి. సూపర్ సమాజానికి అవసరమైన విలువైన తరగతులు ఎన్నో పునాదులు వేయబడినప్పుడు కూడా జరిగాయి. తరగతులు కొత్త ఏమి కాదు, కానీ ఈరోజు ఈ సండే వర్షిప్ ఇది ఫస్ట్. ఇది ఇంత పెద్ద భారీ నిర్మాణం మనతో పోల్చుకుంటే మన జీవితాలకి ఒక్కరుగా మనం నెరవేర్చలేనిది, నలుగురుగా మనం కూడుకొని ఇంత పెద్ద ఆకారాన్ని తీసుకురావడానికి మనం పడిన ప్రయాస అది దేవునికి ఎరుక. ఇది పలాని వారి వలనే జరిగింది అనడానికి మీరు నన్ను జీవించాల్సిన అవసరం లేదు, చిన్న గారిని జీవించాల్సిన అవసరం లేదు. సంఘంలో ఉన్న ఏ వ్యక్తిని ఆ వ్యక్తి వలనే ఇది జరిగింది అనడానికి దేవుని ఎదుట తగనది కొనియాడబడనిది. ఇది కేవలం దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, ఆయన పిల్లలుగా ఆయన మన ప్రేమించాడు గనక ఆయన కొరకు బ్రతకాలని నిలబడిన మనకి ఆయన ఊచి నేర్చుకోవడానికి దేవుడిచ్చిన ఒక చిన్న బహుమతి ఈ స్థలం. స్థలం గొప్పదని నేను అనగాని ఇప్పటి వరకు ఇక నుండి ఎక్కడ ప్రకటింపబడుతున్న మాటలు మాత్రం చాలా గొప్పవి. దాని టేస్ట్ ఇప్పటికే మీలో చాలామందికి తెలుసు. విలువైన సంగతులు మనం నేర్చుకోవడానికి మేడల మీద పెట్టాం, వంట గదుల ముందు పెట్టాం, నలుగురు నడిచే మార్గాన్న ఒక చిన్ని టేబుల్ పెట్టుకుని మాట్లాడుకున్నాం. చిన్ని స్థలం మనకు దొరికేసరికి తిని కార్యక్రమాలు మనం ప్రారంభించకుండా కేవలం వాక్యాన్ని అందించుకునే స్థలంగా అందుబాటులో ఉన్న ప్రతి స్థలాన్ని మనం మార్చుకున్నాం. ఒక వ్యక్తి తలుసుకుంటే చేయలేనిది ఇది. దీన్ని ప్రారంభించే ముందు చాలా ప్రదేశాలకు తిరిగామండి. దీని గురించి చెప్పాలండి, ఎక్కువ బాధపడకండి. చాలా ప్రదేశాలకు తిరిగాం, చర్చ అనగానే ఎవరు ఇచ్చేవారు కదండి. అమ్ముతామని అనేవారు, బోర్డ్స్ పెట్టేవారు, రేట్లు కూడా చెప్పేవారు. కొందామని సిద్ధమయ్యేసరికి చర్చ అనగానే ఏదో ఒక కుంటుసోకు చెప్పి తప్పించుకునేవారు. అక్కడ కొందాం, ఎక్కడ కొందాం, అక్కడ కొందాం, చివరికి చంద్రమండలం మీద అయినా కొందాం అని అనుకున్నప్పుడు ఎక్కడ స్థలం దొరకలేదండి. కానీ ఎవరికి సంబంధం లేనట్టుగా చివరికి దేవుని వాక్యాన్ని వేయడానికి ప్రశాంతమైన స్థలం దేవుడే సెట్ చేసి మనకి ఇచ్చాడు, స్కెచ్ చేసి. అసలు మేము అనుకున్న ఊహ వేరు, వచ్చిన రూపం వేరు. అనుకున్న ఊహల వేరు, తీసుకున్న నిర్ణయాలు వేరు, జరిగే కార్యాలు వేరు. ఎందుకంటే దేవుడు అనుకుంటే పరిస్థితులు అలా ఉంటాయి. బైబిల్లో మీకు ఎప్పుడు చెప్పేది, మనకు నచ్చేది, నాకు బాగా ఆకర్షించేది అపోస్తులుల కార్యాలు. తీమని చెప్పలేదు. దాన్ని అపోస్తులుల కార్యాల కన్నా పరిశుద్ధాత్మన కార్యాలంటే మాట బలంగా ఉంటుందంట. అపోస్తుల కార్యాలు అనే గ్రంథం అనుకున్న టైటిల్, కానీ అందులో జరుగుతున్న ప్రతి కార్యం పరిశుద్ధాత్మని కార్యం. అంటే మనుషులు వెనక దేవుడుండి దేవుని యొక్క అండర్లో
దేవుని ఆత్మ జరిగించిన కార్యక్రమాల పరంపరే అపోస్తుల కార్యాలు. ఎందుకు దాని గురించి చెప్పాలనుకుంటాం అంటే పదే పదే ఒక సామాన్యమైన ఎందుకు సమాజం గుర్తించలేని సామాన్య జనాంగమైన అపోస్తులు కానీ కేవలం యూదుల తరపున యూదులలో ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడుగా ధర్మశాస్త్రం మీద అవగాహన ఉన్న సమాజం గుర్తించలేని వ్యక్తిగా ఉన్న పౌలు గాని ఆయన యొక్క బృందము గాని జరిగిన కార్యాలను మనం ధ్యానిస్తున్నప్పుడు అపోస్తుల కార్యాలు చదువుతున్నప్పుడు దేవుని కొరకు ఏమైనా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే చేసేది మనం కాదు, చేయించేది పైన ఉన్నవాడు, ఆయనకు అనుకూలమైన పాత్రలు మాత్రమే. చేస్తున్నవాడు పైన ఉన్నప్పుడు కింద పాత్ర ఎగస్టల్ చేస్తుంది అనుకోండి ఏమవుద్ది? పాత్ర పగులుద్ది, అవునా కదా? ఇక మరి దేనికి ఉపయోగపడదు. కనుక మనమేమి గొప్పవారు కాదు, పైన ఉన్న దేవుడు గొప్పవాడు. ఆయన జరిగించిన కార్యాలు అపోస్తుల కార్యాలు మరింత గొప్పవి. ఒక విషయం చెప్తాను, ఇప్పటివరకు సహోదరుడు అబ్రహాం అని కూర్చి అబ్రహాం అని చెప్పాడు. ఆ పేరుకి తగిన వాడని నేను ఎప్పుడు అనుకుంటానండి సహోదరుడి కోసం. ఆయన చెప్పిన మాటల్లో కుటుంబ వ్యవస్థతో ముడిపడి ఉన్న ఒక భక్తుని జీవితాన్ని గురించి మాట్లాడాడు. ఆయన ఎవరు? అబ్రహాం గారు. రమ్మన్నాడు, రమ్మన్న వెంటనే బయలుదేరాడు, భార్యకి చెప్పాడు, ఉన్నవన్నీ సర్ది అడ్రస్ లేని ప్రయాణం వైపు పరుగులు తీశారు. ప్రయాణం చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు మంచి మాట అన్నాడు, కనీసం వెళ్ళిన తర్వాత ఇది నీకు కాదు అన్నాడు. మరెవరికి? 4G అంట, 4th జనరేషన్. నీ 4వ తరానికి ఇస్తాను. ఇటు అన్ని వదిలేమన్నో, స్థలాన్ని వదిలేమన్నో, అమ్మను వదిలేమన్నో, నాన్నను వదిలేమన్నో, ఇంటిని వదిలేమన్నో, దేశాన్ని వదిలేమన్నో, నాకు కావలసినవన్నీ వదిలొచ్చిన తర్వాత ఏదయ్యా అని అడిగితే ఇది నీది కాదు మరి లేదు అన్నాడట. ఎవరు? దేవుడు. ఆశీల్లో మనం ఉంటే ఏం చేస్తాం? నిన్ను నమ్ముకున్నాం చూసు, నన్ను నేను నమ్ముకున్నా బాగుండు, నిన్ను నేను నమ్మాను. ఉన్నవన్నీ వదిలి నేనొస్తే నడి రోడ్డు మీద నిలబడి ఇది నీది కాదని అంటున్నావు, పెద్దయినా నీకేమైనా తగ్గుతుందా ఇది అని అడుగుతామండి. తగునా? కానీ భక్తులు అలా అనలేదు. వారి జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి, అది శ్రమతో కూడినదైనా ఆనందంతో జరిగే కార్యమైనా, వారి భక్తిలో ప్రతిది ఒక మెట్టు లాంటిది. భక్తుల జీవితంలో దేవుని యొక్క అదృశ్య హస్తం బైబిల్లో బాహాటంగా మనకు కనబడుతుంటుందండి. దానిని మనం చూడగలిగినప్పుడు దేవుని కొరకు ఎలా బ్రతకాలో ఆ మెలకువలు మనకు తెలుస్తాయి. అది జరిగించాలి అనుకున్నప్పుడు ఆయన కార్యాలు గురించి మనం నిమగ్నమై ఎప్పుడు ఆయన ద్వేషలో ఆయన కార్యాల్లో మనం నిలబడాలి అంటే కేవలం బైబిల్లో ఉన్న భక్తులు మాత్రమే చూడాలి. ఆ ముందుగా ఉన్న ఈ మాటల్లో కుటుంబం గురించి చెప్పాడు. నిజమే, ఏ కార్యక్రమం జరగాలన్నా ప్రతి కార్యక్రమం వెనక కుటుంబం అనేది ఉండాలి. వ్యవస్థలు బాగుండాలంటే వ్యక్తులు బాగుండాలి, వ్యక్తులు బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలి. కుటుంబాలు బాగుంటే దేవుని సంఘాలు కూడా బాగుంటాయి. మన వంశాన్ని కూడా అది చెప్పడం అంటే దేవుని కొరకు దేవుని యొక్క ప్రణాళికలకు మనం వెళుతున్నప్పుడు ఆయన దారి చూసినప్పుడు ప్రకృతికి పునాది వేసి ఆదామును వనంలో నిలబెట్టి నిలబెట్టిన తర్వాత నిలబడ్డవాడికి కనబడని దేవుడు చెప్పిన మాట, మీరు భూలోకాన్ని పరిపాలించాలి. ఎవరండి పరిపాలించేదంటే? బ్రిటిష్ రాని ఎలిజబెత్ కాదు. ఎవరు? వస్త్రాలు లేని అవ్వ. సమాజాన్ని, సమాజం యొక్క పునాదులు పడక మునిపోయి ప్రకృతిని
వ్యక్తులుగా ఉన్న వారికి చీపిస్తూ మీరు యావత్ విశ్వాన్ని పరిపాలించాలని చెప్పింది అమెరికా అధ్యక్షుడు కాదు ఎవరు దేహం మీద కనీసం సిల్లు గొవ్వలేని ఆదాముకు చెప్పాడు అంటే దేవుడి యొక్క విస్తారమైన ఆలోచనలు దేవుని యొక్క అనాది సంకల్పం కుటుంబం నుంచి ప్రారంభిస్తున్నాడు దేవుడు కుటుంబ వ్యవస్థలతోనే ఆయన అనాది సంకల్పం అనేది కలపబడి ఉంది నిర్మింపబడి ఉంది అలా జరిగిన తర్వాత వారు వారి పాత్రలేండి వారు జరిగించాల్సిన పనులేండి వారి పిల్లలు ఏం చేయాలని ప్రతిదీ డీటెయిల్గా చెప్పాడండి అయినను అర్థం కాని అమాయక ప్రజలకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు అందరూ ఆయన మాటను పెడజోవును పెడుతూనే ఉన్నారు ఏ మాట అయినా మనం మర్చిపోమేమో కానీ దేవుడి మాటలు అయితే ముందే మర్చిపోతామండి అవునా కదా ఇద్దరు ప్రసంగికులు మాట్లాడారు ఇప్పుడు నాతో కలిపి ఇంకా కూడా మాట్లాడతారులేండి ఆ గేటు దాటిన తర్వాత ఎంతమంది గుర్తుందంటే ఎంతమంది గుర్తుందంటే కనీసం నెంబర్ కూడా వేయడానికి ఎవరు రారేమో ముందుకి ఉంటుందా ఏముందండి విచారం ఏంటో తెలుసా చిన్నగారు ఇంటి ముందు ఉన్నప్పుడు పడుకునేవారు ఇక్కడికి వచ్చినా కొంతమంది పడుకుంటున్నారు ఇంకెంత దేనికండి వేసిందంటే పడుకోవడానికి ఫ్యాన్ ఎంత ఇంకా సరదా ఉంటుంది కాకరా పడుకోకండి దేవుడి మాటలకి ఈ భారీ కార్యక్రమం లేదా దేవుడి యొక్క సంకల్పం జరగడానికి ముందు వ్యక్తుల మధ్య దేవుడి యొక్క ప్రణాళిక ఎలా నెరవేరుతుందో కుటుంబంలో ఉన్న కొన్ని కార్యక్రమాలు మనం చూద్దాం మనందరికీ తెలుసు ఆది సంఘం ఎలా ఉద్భవించిందో చాలా తరగతుల్లో మనం మాట్లాడుకున్నాం దాని ప్రారంభమే దాని పుట్టుకే కష్టాలలో పుట్టింది ఎవరు ప్రారంభ సంఘం కష్టాలలో పుట్టింది కన్నీళ్లలో పెరిగింది త్యాగాల మరణాల మధ్య సమాజానికి క్రీస్తు పరిమళ వాసనను వెదజల్లింది అది ఆది సంఘం ఆ ఆది సంఘంలో అగ్రనాయకులుగా సంఘానికి స్తంభాలుగా ఉన్నది అపోస్తలులు వారే 12 మంది శిష్యులైన చేపల బట్టే జాలరులు ఆ అపోస్తలుల తర్వాత మళ్ళా సంఘానికి అన్యజనులకు అపోస్తలుడుగా నియమింపబడినది అపోస్తలుడైన పౌలు గారు 12 మంది అపోస్తలుల పరిచర్య కన్నా ఈయన పరిచర్య 12 మందినిది మించినది ఎవరిది పౌలుది ఒకే ఒక్క వ్యక్తి సరైన వాడు ఒక్కడ మారితే కార్యక్రమాలు ఎలా ఉంటాయో దేవుని పని వేగం ఎలా ఉంటుందో మనకు తెలియాలి అంటే పౌలుని చూస్తే మనకు కనబడుతుందండి నిజమే సమాజంలో బాగా తెలివైనడు మారాడనుకోండి దేవుని పని స్టైల్ వేరుగా ఉంటుంది అరకొర జ్ఞానంతో 60 మంది మారిన ఆ పని వేరుగా ఉంటుంది జ్ఞానం ఉండి సమాజం మీద అవగాహన ఉన్నవాడు మారితే ఆ పని విధానం వేరుగా ఉంటుంది అలానే 12 మంది పనికిరాని వారు అపోస్తలైన పౌలు పనికి వచ్చేవాడని అంటలేదు ఈయన వచ్చిన తర్వాత పని యొక్క వరవడి వేరు ఈయన పరుగులు తీసే విధానం వేరు అపోస్తలు 12 మంది తీసుకునే పని విధానం వేరు పౌలు చేసే పరిచర్య పరుగులు వేరు కానీ ఈ పరుగులు వెనక దాగున్నది కొందరు దంపతులు బాగా వినండి అపోస్తలైన పౌలు వెనక దాగున్న ఆ పనిలోని వేగానికి మరింత వేగాన్ని ఇచ్చి కత్తికి మరింత పదును పెట్టడానికి కారకులు కొందరు దంపతులు మనకు ఆది సంఘంలో కనబడుతుంటారండి ఎందుకు దంపతుల కోసం చెప్పాలనుకుంటున్నానంటే ఈ నిర్మాణ వెనుక కూడా కొందరు దంపతులు ఉన్నారు ఒక విషయం చెప్తాను మనం అందరం రోజు కూలీ చేసుకుని బ్రతికేవారు పేదవారు పేదవారు ఉన్న మనలో దేవుడు పని చేస్తున్నామంటే ఇంచుమించు ఒకసారి రెండు సార్లు కాదు ఎన్నోసార్లు మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని అడిగాం ఎప్పుడు ఎవనని అనకుండా ప్రతి ఒక్కరు ఇచ్చారండి
వీళ్ళందరూ ఇక్కడున్న వారందరూ పేద కుటుంబాలకు జరిగిన చెందినవారు దంపతులు. కానీ వీళ్ళ కుటుంబాల్లో ఏ రోజు దీని గురించి గొడవలు రాలేదు. ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి సంఘం అంటున్నావు, కనీసం వయసులో కూడా పెద్దవారు లేని ఆ పిల్లల చేతుల్లో పెడుతున్నావు, ఏంటి నువ్వు చేస్తున్న పని అని భర్త అడగలేదు, భార్య ఎప్పుడు బాధపడలేదు. అది మా సంఘం. అలాంటి సంఘాలలో ఆది సంఘంలో కూడా పౌలు యొక్క వేగాన్ని పెంచడానికి పౌలు వెనక కూడా కొందరు దంపతులు ఉన్నారండి. ఆ దంపతుల యొక్క పరిస్థితులు మనం ధ్యానిస్తున్నప్పుడు దంపతులంటే ఎలా ఉండాలనిపిస్తుంది. కానీ మనం బైబిల్లో ఉన్న దంపతులను చూడం, రోజా జీవించే రచ్చబండ చూస్తాం, పేలింది ఈటీవీ జీటీవీ మా టీవీ మనందరి టీవీలో వచ్చే కొన్ని సంసార సంబంధమైన కొన్ని జడ్జిమెంట్స్ ఈరోజు టీవీల్లో వస్తున్నాయండి. చూసారా చూడండి, ఇది సమాజాన్ని ఏదో ఉదరిస్తున్నట్టు, ఉన్న కాపరాలను ఏదో కలుపుతున్నట్టు, తెర మీద బుల్లి తెర మీద ఇలా వేస్తున్న అంగామ అంత ఇంత కాదండి. నేను అడుగుతాను, గొడవల్లో ఉన్న దంపతుల్ని కలపాలని ఎప్పుడు నీకు పేదవారు ఎందుకు దొరుకుతున్నారు? నువ్వు ఉన్న సినీ రంగంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిల మీద పెళ్లిలు చేసుకుంటున్నారు, మరి వాళ్ళని ఎందుకు గలపు, వాళ్ళని గలపు, గడప కూడా దొరకనివ్వరు నేను అక్కడ. వారు గుర్తురారు, మరి పేదవారే తెర మీదకి పదే పదే ఎందుకు వస్తున్నారు తెలుసా? ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఏ కాపురాలు విడిపోయి ఒక కోర్టును సంప్రదించడం, సంప్రదించిన తర్వాత వారి అడ్రస్లు తీసుకోవడం, వారు ఫోన్లు చేయడం, మీరు మా స్టేషన్కి వస్తే ఇదిగో మీకు ఇంత ఇస్తాం అని వారిని మభ్య పెట్టడం, జరిగిన గొడవని మరింత పెద్దది చేసి వీరేదో నాయకర్తలు అన్నట్టుగా తెర మీద చేస్తున్న బిల్డప్ అంతే ఇంత కాదండి. మీరు కావాలంటే చూడండి, ఆ గొడవ తర్వాత ఒక జంట కూడా కలిసిందనే పేపర్లో వచ్చిందా? లేదు. న్యూస్లో వచ్చిందా? లేదు. కలపడానికి కలుపుతున్న మధ్యలో ఉన్నవాడు సరైనడైతే కలుస్తారు. మధ్యలో ఉన్నవారే మూడు నాలుగు పెళ్లిలో చేసుకున్నవారు, మధ్యలో ఉన్నవారే సంసార సంబంధ కార్యక్రమాల్లో లేనివారు, సత్క్రియ అనే పదానికి డెఫినేషనే తెలియని వాళ్ళు, అలాంటి వారు సంఘంలో సంసార జీవితాల్ని బాగు చేస్తారట. ఏమైనా బాగుందా చెప్పండి. నాలుగు గోడల మధ్య జరిగే భార్య భర్తల గొడవలు తెర మీదకు తెచ్చి నాలుగు దిక్కులకి చూపిస్తున్నారండి, అవునా కదా? గొడవ పక్కింటోళ్ళకి జరిగితేనే అహం ఎక్కువ అవుద్ది, మళ్ళీ కలరు. ఒక విషయం చెప్పనా, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన కాపురం కానీ నలుగురికి తెలిసిన గొడవలు కలిగిన కాపురం కానీ కలవదు, జరగదు. మీరు గుర్తుపెట్టుకోండి, మాట్లాడితే పోలీస్ స్టేషను, మాట్లాడితే పెద్దల తొగులు అన్నారు, కలవవి జరగవు. సమాజం ఇవన్నీ ఉన్నవి, సమాజంలో ఉన్న వారిని చెడగొట్టడానికి తప్ప కలపడానికి ఎందుకు పనిచేయవు? ఎక్కడో నాలుగు మూలల జరిగిన ఈ గొడవని టీవీ పేరుతో అందరికీ చేపిస్తున్నారండి. మళ్ళీ మధ్య మధ్యలో వేస్తూ కొట్టేస్తానంటాం ఒకటి, మళ్ళీ ఎవరిని, భర్తనే తన భార్య ముందు కొట్టేస్తుందట. ఈవిడికి చేత కాలేదు, ఈడికి చేత కాలేదు, కనుక ఈ ఇద్దరు కలిసి ఈ చేతగాని దగ్గర దానికి వచ్చి నిలబడ్డారు. కొట్టేస్తావా? ఆ కొట్టుకున్నందుకే నీ దగ్గరకు వచ్చారు, మరి నువ్వు కొట్టేస్తే ఇంకెవడ కలిపేది? అంటే బాగుంది కుటుంబ వ్యవస్థలు ఈరోజు ఎలా ఉన్నాయండి. కానీ అబ్రహాము దగ్గర నుండి ఆదాము దగ్గర నుండి అపోస్తుల కార్యముల వరకు కుటుంబ వ్యవస్థలు దేవుని పనికి చాలా ఉపయోగపడ్డాయి. కుటుంబాలు బాగుండాలన్నా, వ్యక్తులు బాగుండాలన్నా, యవనస్తులు బాగుండాలన్నా, సమాజం బాగుండాలన్నా, ఏది బాగా ఉండాలన్నా జడ్జ్ దేవుడు అవ్వాలి, జడ్జిమెంట్ ఆయన చెప్పాలి. మనకు తీర్పు తీర్చేవాడు పైనన్నవాడు. నువ్వు మనుషుల్ని సంప్రదిస్తే ఉన్న దూరం పెరుగుదు తప్ప మరలా కలిసే అవకాశం ఉండదంటే. దేవుడు పని జరగడానికి ఆదామ వలన దేవుడే పుట్టించాడు. దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి విగ్రహారాధన కుటుంబంలో నుండి అబ్రహామును పిలిచాడు, తనకు తగిన భార్య అయిన చారాను నిలబెట్టాడు.
అక్కడ ఉండి ఆ దంపతుల యొక్క పరంపర మనం ధ్యానిస్తే ఆ గర్భం నుండి వచ్చిన వారు యూదులలో ఉన్న ఒక దంపతులు కొత్త నిబంధనలో అకుల ప్రిస్కిల్ల పేరైతే తెలుసు కానీ హిస్టరీ మనకు సరిగ్గా తెలియదు ఈ అకుల ప్రిస్కిల్ల అన్న వారు వీరి కార్యాన్ని మనం చూస్తున్నప్పుడు అంటే పౌలుకి ఊపునిచ్చారండి పౌలన్న ఒక మహానాయకుని వెనుకున్నది పౌలు యొక్క భార్య అనుకోకండి ఆయనకి భార్య లేదు ప్రతి పురుషుని విజయం వెనక ఎవరుంటారట అది నిజమో కాదు నాకైతే తెలియదు కానీ పౌలు వెనక మాత్రం చాలా కుటుంబాలు ఉన్నాయండి ఏ పని జరగాలన్నా నాలుగు చేయులు కలవాలి దేవుని పని జరగాలన్నా నలుగురు వ్యక్తులు కలవాలి అలా కలిసిన వారు కలిసి పనిని జరిగిన వారు మహా కార్యాలు అపోస్తుల కార్యాల్లో మన కనబడుతున్నప్పుడు పౌలు వెనక దాగున్న ఒక దంపతులు ఆదర్శవంతమైన దంపతులు అకుల ప్రిస్కిల్ల వారి గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు నిజంగా దంపతులు అంటే వీరండి అన్నాలంటే కానీ చాలా మంది మంచి దంపతులు అనగానే సర్టిఫికెట్ ఏమిస్తారో తెలుసా కరెక్ట్ గా ఇక్కడికి రావాలి కలరుకు తగ్గట్టుగా ఉండాలి అలా ఉంటే మంచి దంపతులు ఉండి భలే ఉంటారండి నీ ముఖం అదే సర్టిఫికెట్ దంపతులు అనగానే అది కాదండి బైబిల్ తెలిసిన వారిగా దంపతులు అంటే ఎలా ఉండాలి తెలుసా వారిని చూస్తే దైవ కార్యాలు ఉట్టుబడాలి అది సర్టిఫికెట్ అంటే వారిని చూస్తే దేవుని పనికి వేగం పెరగాలి వారి యొక్క కాపురం దేవుని యొక్క గృహ పరిపాలనలో ఒక పాత్రగా ఉండాలి అది దాంపత్య జీవితం దంపతులు అంటే అలా ఉన్నవారి జీవితాలు సమాజానికి ఉపయోగపడతాయి సంఘానికి మరింత ఉపయోగపడతాయండి ఆది సంఘం దినదిన విస్తరిస్తుంది అపోస్తులు వేశారు పునాది పెంటికొస్తూ పండుగ దినాన్న పరిశుద్ధాత్మ కార్యంతో 3000 మంది కేవలం ఇశ్రాయేలు మాత్రమే రక్షింపబడ్డారు ఆ తర్వాత అపోస్తుడైన పౌలు ఇశ్రాయేలు కాకుండా అనేక మందిని రక్షించడానికి అన్యజనులను కూడా దేవుని సంఘంలోకి ఆహ్వానించడానికి ఒక బలమైన అంబు దేవునికి పౌలు ఆ పౌలనే అంబుకు మరింత పదును అకుల ప్రిస్కిల్ల వారు ఎలుతున్న వేగం వెనక పౌలుకి వేగాన్ని పెంచింది ఈ దంపతులనండి చాలా మంది ఉన్నారు కానీ ఈ వారానికి వీరి గురించి మనం ధ్యానిద్దాం చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మొదటి వచనం నుండి అది తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి పొంతు వంశీయుడైన అకులకు యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళి వారందరూ యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌడియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు సందర్భం చెబుతాను జాతికి వినండి అమ్మంగా వస్తుంది మీరు జాత చూడండి ఈ అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం చదువుతున్నప్పుడు వీరి యొక్క ఇంట్రడక్షన్ మనకి ఏం కనబడుతుందో తెలుసా వీరు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వలస జీవులు ఇటలీ ప్రాంతం నుండి వలస జీవులుగా కొరింది పట్టణానికి వచ్చారు వచ్చిన వీరు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అకుల ప్రిస్కిల్ల ఒక విషయం చెప్పిన మీరు బైబిల్లో వీరి గురించి ఎక్కడ చదవండి వీద్దరిని విడదీసి ఎక్కడ ఉండదు అది కలయిక అంటే కానీ మన గురించి చెప్పమంటే అలా ఆయన మంచోడండి ఆవిడ మంచిది కదా అంటాం అవునా ఆయన మంచోడనండి ఆవిడ మంచిది కాదు లేదా ఏడు మంచిదండి ఈవిడు మంచిదండి ఈయన మంచోడు కాదండి అంటే ఏమవుతుంది విడిపోతుంది కానీ వీరి గురించి చూడండి మీరు బైబిల్లో ఎక్కడ చదివినా వీరిద్దరినే విడవీసి రాసినట్టుగా ఎక్కడ కనబడదు అకుల
ప్రిస్కిల్ల అకుల ప్రిస్కిల్ల ప్రిస్కిల్ల అకుల ఇద్దరు అన్యోన్య సహవాసంతో బైబిల్ స్పష్టంగా మనకు కనబడుతుంటదండి. ఇటలీలో జరిగిన ఒక భారీ అంతరాయం కలిగింది. వాడెవడో కాదు, క్లౌడియ చక్రవర్తి ఇటలీ నుండి అనేక మంది యూదుల్ని వెలుపమన్నాడు. ఆ రోజుల్లోనే ఇలాంటి శాసనాలు ఉన్నాయి, ఈ రోజు కూడా మన ఇండియాలో వినబడుతుంటాయి. చూసారా, ఎప్పటికీ మన ఇండియాలో కూడా అప్పుడప్పుడు ఈ రోజున్న ఈ ప్రభుత్వాలు గొంతెత్తరుస్తుంటాయి, క్రైస్తవులు విదేశాలకి పోవాలి, పాకిస్తాన్లో ఉన్నవారు క్రైస్తవులైనా హిందువులైనా ఇండియా పోవాలన్న గొంతులు అక్కడ కూడా మనకు కనబడుతుంటాయి. మన మధ్య కూడా, మన దేశంలో స్వతంత్ర దేశం అని చెప్పుకున్న మనకు కూడా క్రైస్తవులు విదేశాలకు సంబంధించిన వారు వెళ్ళిపోవాలి. ఇక్కడ గొంతులే వినబడ్డాయి. ఆ రోజు కార్యాలే జరిగాయి, శాసనాలే వచ్చేసాయి. క్లౌడియ చక్రవర్తి కాలంలో యూదులందరినీ రోమ విడిచి వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే ఈ రోమ్ రోమీయులది, ఈ రోమ్ అనే పట్టణం రోమా ప్రభుత్వానికి సంబంధించింది. మీరు ప్రభుత్వం కింద ఉన్న రోమ ప్రభుత్వానికి పౌరసత్వానికి చెందినవారు గారు, కనుక మీరందరూ మూటమ్ములు జతుకుని బయలుదేరండి అన్నాడు. అలా బయలుదేరిపోయిన వలస జీవుల్లో కొంతమంది మనకు కనబడుతున్నప్పుడు అందులో ఒక దంపతులు మనకు కనబడతారు, వారే అకుల ప్రిస్కిల్ల. అక్కడి నుండి సరాసరి కొరింది పట్టణానికి వచ్చారండి. మనకు బాగా అర్థం కావాలంటే ఒకసారి మ్యాప్ చూద్దాం. చివరిగా అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని చివరిన ఒక మ్యాప్ ఉంటుంది చూడండి. అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు అనదో చూడండి. నేను చదివింది బాక్స్ మీకు కనబడుతుందా? కనబడుతుందా? వాళ్ళు చేయొద్దండి, సూపర్. దాని దగ్గర నుండి అలా సెంటర్కి వస్తే మాసిధోనియ కనబడుతుందా? ఆ మాసిధోనియాలోన ఇటలీ అని కనబడుతుంది చూడండి. ఆ ఇటలీని ఆనుకున్న దాని క్యాపిటల్లే రోమ్. ఈరోజు రోమ్కి రాజధానిగా పిలువబడుతున్నదే ఇటలీ. అంటే ఈ ప్రాంతమే, ఈ భూభాగంలోనే ఎవరు ఉండేవారన్నమాట? అకుల ప్రిస్కిల్ల యూదులైన వారు అక్కడ ఉండేవారు. ఇక్కడ చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తి అయ్యేసరికి శాసనం తీశాడు, మీరంతా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలనగానే ఆ సముద్ర భాగాల గుండా, అరేబియా సముద్రంలో ఆ దీవుల గుండా ప్రయాణం చేస్తూ ఒక దీవుకు వచ్చి పడ్డారు. ఆ దీవే మూడు వైపుల నీరు, ఒకవైపు భూభాగం, అది దీపం, దీపకల్పం, అదే కొరింది పట్టణం. ఆ కొరింది పట్టణం ఎక్కడ కనబడుతుంది చూడండి. అలా మీరు ఇటలీ ప్రదేశం నుండి కార్నర్ వైపుగా రైట్ సైడ్ మీకు వస్తే కొరింది అని కనబడుతుంది. చూసారు, అక్కడికి వచ్చారండి. అంటే వందల కిలోమీటర్లు రోజులు ప్రయాణం చేసి జీవితాలను వస్తువులను చేతితో పట్టుకొని నాది కాని పట్టణంలోనికి వచ్చి నిలబడేదరు చూస్తున్నారు. వారే ఆ దంపతులు. అక్కడికి వచ్చేసరికి వారికి అన్ని కొత్తవి. ఏవి కొత్తవి? ఊరు కొత్తది, ఊరిలో ఉన్న మనుషులు కొత్తవారు, అందరూ కొత్తవారు. కొత్తవారైన కొత్త పరిస్థితుల మధ్య వీరికి ఎప్పుడు కొత్తది కానిది దేవుడితో ఉన్న సంబంధం. కానీ మనం చూడండి, ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్తే మనం చేంజ్ అయిపోతాం, మన క్యారెక్టర్ మారిపోతుంటుంది. చూసారు లేదా, ఇక్కడ ఉన్నంత సేపు నమ్మకమైన పక్షుల్లాగా బాగానే ఉంటామండి. ఒక్కసారి బయటికి వెళ్తే కానీ మన రంగు మనకు కనబడదు, అవునా? కానీ వీళ్ళు అలాంటివారు గారు. మన ఊర్లో ఒకలా, మన ఇంట్లో ఒకలా, బయట ఒకలా ఉండే క్యారెక్టర్ కాదు వీరిది. ఎవరిది? ఈ దంపతులది. సొంత ఊరుగా అప్పటికి అనుకుని బ్రతుకుతున్నారు రోమం పట్టణంలో. అక్కడ నుండి వెళ్ళిపోమనగానే వచ్చిన పరిస్థితులు, వచ్చిన స్థలం, వచ్చిన వ్యక్తులు అన్ని కొత్తవి. అన్ని కొత్తవైన వీరి క్యారెక్టర్లో మాత్రం మార్పు రాలేదు. ఎందుకంటే వీరు దేవుణ్ణి అనుకుని బ్రతికేవారు. దేవుణ్ణి అనుకుని వీరు బ్రతుకుతున్నారు. కనుక వీరు గమ్యం లేని ప్రయాణం
ఒక మహానాయకుని వైపుకు నడిపించింది. బాగా వెనాలెక్కుండి దేవుని మాత్రమే నమ్మారు. మహాశ్రమ కలిగింది. ఉన్న ఊరు నుండి బయటికి గెంటి వేయబడ్డారు. సరాసరి వచ్చేసరికి ఎటు పోవాలో గమ్యం లేక సరైన ఆధారం లేక కొరింథీలో ఉన్నప్పుడు వారి శ్రమ మరింత మార్గం వైపుకు నడిపించింది. అదే అపోస్తుడైన పౌలు వైపునకు. అంటే వారి జీవితంలో వచ్చిన ఆ శ్రమ మంచికే వచ్చిందన్నమాట. అవునా కదా? ఆ రోజు వాళ్ళకు వచ్చిన పరిస్థితులు, ఆ రోజు వారు రోమా నుండి రాకపోతే వారి గురించి వేరేగా చదువుకుందాం. ఆ రోజు వారి జీవితంలో వచ్చిన శ్రమ సరాసరి బయలుదేరి వచ్చేసరికి గమ్యం లేని వారి దిశ నిర్దేశం లేని వారి జీవితాలకి ఒక దిక్చూసి కనిపించింది. ఆ దిక్చూసియే పౌలు. ఆ పౌలు వైపుకు దేవుడు నడిపించడానికి ఆ రోజు దేవుని పిల్లల మీద ఆ శాసనాలకి అవకాశం ఇచ్చాడు. దేవుడు నిర్ణయం లేని భూమి మీద ఎవడు శాసనాలు చేయలేడు. ప్రతి పరిస్థితి ఆయనకు అనుకూలంగా జరగాలి. ఆయనకు అనుకూలంగా జరుగుతుంది. ఏంటి అనుకూల పరిస్థితులు అంటే ఆ కుటుంబ వ్యవస్థ పౌలు యొక్క పరిచర్యలో బలంగా వాడబడాలి. అంటే వీరు కొరింథీకి రావాలి పౌలు వచ్చే సమయానికి. ఆ మహానాయకుడు కొరింథీకి వచ్చేసరికి కొరింథీ పట్టణంలో ఆ మహానాయకునికి మేమున్నామయ్యా పౌలు అని ధైర్యం చెప్పే ఒక దంపతులో ఒక మంచి కుటుంబం కావాలి ఆ నాయకుడికి. అలా కావాలి అంటే వీరు రోమ నుండి రావాలి. ఇది దైవేచ్ఛ. జరుగుతున్న పరిస్థితులు జరుగుతూ జరుగుతూ ఉండగా సరాసరి వచ్చారు. వచ్చిన తర్వాత జరుగుతున్న సందర్భమే ఆ 18 అధ్యాయం చదువుతున్నాం. అందుకని నేను అది అపోస్తలుల కార్యాలు కాదు, పరిశుద్ధాత్ముని కార్యాలు. చూద్దాం ఒకసారి 18 అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథీకు వచ్చి పొంతు వంశీయుడైన అకులానకు యూదుని అతని భార్య అయిన పిస్కిల్లాను కనుగొని వారి యొక్కకు వెళ్ళుని యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌడియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి డేరాలు కుట్టువారు అని ఈ మాట ఎన్నోసార్లు చదివేసి ఉంటే ఏమని పౌలు గారి యొక్క ప్రొఫెషన్ ఏంటంటే ఏం చెప్తాం? డేరాలు కొడతారండి ఆయన. ఏ డేరా? ఈ డేరా కాదు. డేరాలంటే ఆ రోజులు గుడారాలు వేసేవారు ఇలాంటివి పెద్ద పెద్దవి. అదే ఇల్లు. ఆ రోజుల్లో ఇల్లులు కట్టుకోవడం అంటే పెద్ద పెద్ద టెంటులు వేసుకోవడం. ఇప్పటికీ అమెరికాలో ఇల్లులు ఎలా ఉంటాయో తెలుసా? ప్లేవుడ్స్ తెస్తారు. ఎందుకంటే అక్కడ తుఫాను వస్తుందనుకోండి, అట్ట మీద అడుగుని తర్వాత తీసుకుని వేసుకోవచ్చు. అక్కడ పరిస్థితులు బాగు కనుక అట్టతో కడుతుంటారు. ఆ రోజుల్లో పరిస్థితులు కూడా సమాజంలో ఎక్కువ, చంచార బ్రతుకులు ఎక్కువ. ఆ రోజుల్లో స్థిరమైన నివాసాలు లేవు. నివాసం ఉన్నప్పుడు వారికి ఇల్లు కావాలంటే గుడారం వేసుకోవాలి. ఆ గుడారం వేసే క్లాతే డేరాలు. ఆ డేరాలు గుట్టేవారట ఎవరు? అకుల, ప్రిస్కిల్ల. పౌలు గారు కూడా అదే వృత్తికి చెందినవాడు. అంటే పౌలు గారు కూడా టెంట్ బలేస్తాడనమాట. ఆయన టెంట్ వేసాడు అనుకోండి, టెంట్ వేసి ఇంట్లో ఉండని క్రీస్తు వెంట తీసుకెళ్ళిపోతాడు. అదే ఆయన స్టైల్. మీకు అర్థమైందా? ఆయన టెంట్లు వేస్తారు, వీళ్ళు టెంట్లు వేస్తారు. సప్లై అనుకోగలరు, సప్లై కంపెనీ అనుకోగలరు. అది కాదు. ఆ రోజుల్లో ప్రతి యూదుడు ఒక సొంత పని కలిగి ఉండాలి. అందుకే పౌలు ఆ పని ఎంచుకున్నాడు. పని పాట లేనివాడు ఇశ్రాయేలు పురుషుడు కాకూడదు ధర్మశాస్త్రం ప్రకారం. అందుకే ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేలు అందరూ ఏదో ఒక పని చేయాలి. పౌలు ఎన్నుకున్న పని డేరాల కొట్టడం, ఆ దంపతులు ఎన్నుకున్న పని డేరాల కొట్టడం. ఒక విషయం చెప్పిన, ఈ ఎన్నిక కూడా దేవుని యొక్క ఆలోచన. ఆ పనిలోనే పౌలుతో ఇంకా బంధం ఏర్పడిందండి. ఆ పనే లేకపోతే, ఇద్దరు ప్రొఫెషన్ ఒకటి కాకపోతే పరిస్థితులు వేరేగా ఉంటుంది. ఆ డేరాలు గుట్టే దంపతులు పౌలు కొనుగొన్నాడు. ఎందుకు కొనుగొన్నాడో తెలుసా? ఆయన పనిని జరిగించాలంటే ఆయనకి పోషణ కూడా
కావాలి. పోషణ జరగాలి అంటే ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఈ పనిని చేసేవారు ఎవరున్నారని ఎంక్వైరీ పెడితే ఎవరిని కనుగొన్నాడనండి అక్కడ? ఆకుల ప్రిస్కిల్ల. ఆ కనుగొన్నానన్న పదం జీవితానికి జీవానికి సంబంధించిందే కాదు, నిత్య జీవంలో కూడా కనుగొన్నాడు. ఎవరిని? ఈ దంపతుల్ని. అంటే ఇదంతా దైవ నిర్ణయం అన్నట్టుగా ఉంది చూడండి. ఈ పరిశుద్ధాత్మ కార్యాలు మనం చదువుతున్నప్పుడు దీని వెనక దేవుని హస్తం ఏదో కనిపిస్తున్నట్టుగా మనకి బాహాటంగా పలకరిస్తుంటుందండి. ఆ రోజు వారు ఆ వృత్తిలోనే ఉండడం ఏంటి, ఆ టైంలో అక్కడ శాస్త్రం రావడం ఏంటి, అక్కడి నుండి పౌలు వచ్చే సమయానికి ఎన్నో వృత్తులుండగానే ఈ వృత్తులు ఉన్నవారిని ఈయనే కనుగొనడం ఏంటి ఏంటి అన్న ప్రశ్నకి ఒకే ఒక్క సమాధానం, పౌలు పనికి వేగం పెరగాలి అంటే ఈ దంపతులు ఖచ్చితంగా కొరింథుకి రావాలి. ఆ పని జరగాలి అంటే మీరు రావాలి. ఈయన వచ్చే టయానికి వీరు ఒక వృత్తి కలిగిన వారికి ఉండాలి. ఇలా కలిగి ఉండాలంటే వీరెప్పుడో వాళ్ళు ఇప్పుడో సంవత్సరాల తరబడి ఈ పనిని నేర్చుకునే ఉండాలంటే దేవుడు బీజాలు ఎక్కడేశాడు చెప్పండి? ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందే ఎన్నేసుకున్నాడండి వీరిని. 18వ అధ్యాయంలో జరగవలసిన కార్యాన్ని వీరెప్పుడో పుట్టి పెరిగిన తర్వాతే వారు చేస్తున్న పనిని బట్టే ఈయన ఆలోచన నిర్ణయం చేశాడు. ఒక విషయం చెప్పిన, దేవునికి మనం ఉపయోగపడాలనుకోండి, నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం ఆయనకు అనుకూలంగానే మారిపోతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భక్తిలో విలువైన మాట ఇది. మనం దేవునికి అవసరమైతే ఖచ్చితంగా నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వేరే ప్రదేశాలకు నువ్వు వెళ్ళి వండాల్సి వచ్చినా ఖచ్చితంగా అవన్నీ దేవునికి అనుకూలంగానే మారిపోతాయండి. పౌరు చేసే ఉద్యోగం ఆ రోజు డేరాలు కుట్టడం, ఆ ఉద్యోగంలో ఆల్రెడీ అనుభవం ఉన్నవారు ఈ దంపతులు. వీరిరువురు ఈ దంపతులు ఆ రోజు పౌరుని గమనించారండి. బోధ అంటే బోధ విన్నామనుకోండి, ఆ మార్పు ఒకలా ఉంటుంది. బోధ చెబుతున్న వాడిని దగ్గరుండి గమనించామనుకోండి, ఆ మార్పు వేరేగా ఉంటుంది. ఎప్పుడన్నా గమనించారా? గమనించుంటారు కానీ మీకు ఎవరో కనబడి ఉండరు అవునా. మన దైద్యం ఏంటంటే ఏదుగుల మీద మహాభక్తుల్లా కనబడతామండి, ఏదికి దిగిన తర్వాత ఇదిగని దరిద్రులు లేడు అనుకుంటాం. కానీ పౌలు అలాంటి వాడు కాడు, సమాజ మందిరాల్లో మాదిరికరమైన బోధ చేసేవాడు. డేరాలు కొడుతున్నప్పుడు కూడా ఆయనలో క్రీస్తు సుగుణాలు కనిపించేవి. ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, వాని యొక్క గౌరవం, దేవుని పట్ల, దేవుని పరిచర్య పట్ల ఆయనకున్న బాధ్యత, ఇవన్నీ ప్రతిరోజు డేరాలు కొడుతున్నప్పుడు కొన్ని ఎప్పుడు ఎవరి మీద వేసేవారు? పౌలు మీద వేసేవారు అన్నమాట. ఆ పనిలోనే మరింత బంధం ఏర్పడిందండి. ఆ బంధం ఇంకా పెరగడానికి వారి మధ్య ఉన్న ఒకే ఒక్క వారధి అదే డేరాలు కొట్టడం. ఆ డేరాలు కొట్టే ఆ వారధే వీరి పనిని ఇంకా నడిపించడానికి ముందుకు తీసుకెళ్ళిపోయిందండి. ఇప్పుడు చదవండి మరలా. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌడియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారి ఎటువైపు నుండి క్రొత్తగా వచ్చిన వారు వారి వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురముండను వారు కలిసి పని చేయుచుండిరి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోని ఆయనకు భయపడే వారిని దేవుడు ఎప్పుడూ వెన్నుకుంటాడట. ఆయన కొరకు భయపడి బ్రతుకుతున్నారు రోమాపట్నంలో ఎవరు? ఆకుల ప్రిస్కిల్ల. భయపడి బ్రతుకుతున్న వారిని దేవుడు ఎన్నుకుని నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత పౌలు వైపుకు నడిపిస్తున్నాడు. ఎందుకంటే వీరి నమ్మకానికి పరిపూర్ణమైన ఒక రూపం రావాలి. ఆ పరిపూర్ణమైన రూపం రావాలి అంటే శిల్పకారుడు అక్కడ ఉన్నాడు. ఎవరు? పౌలు గారు. ఎలక్ట్ ఉండండి,
నీరసం ఎనర్జీ పోయినట్టు కనబడుతున్నారు కొంతమంది. స్టాండ్ సిట్టింగ్ ఇద్దాం అవసరం లేదు కదా, అయిపోతుందండి కంగారు పడకండి. చిన్న గారు కేకులు పెడతారు మీకు. ఓకే మరలా చదువుతాం ఇప్పుడు ఒకసారి. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. అంటే ఏం చెప్తున్నాడు చూడండి, క్రీస్తు సువార్త అంటే ప్రతిదానికి సమాధానం అట. ఆ రోజు వారికి సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయి. మేము ఎటుపోవాలన్న ప్రశ్నలు వారికి ఉన్నాయి. ఎవరికి? ఆ దంపతులకి. వారికున్న ఆ ప్రశ్నలకు సమాధానమే క్రీస్తు సువార్త. ఆ సువార్తను అందించడానికి ఆ సమాధానాన్ని భుజముల మీద ఎత్తుకొని మోస్తున్నవాడు పౌలు. అంటే దేవుని పట్ల నమ్మకం ఉన్నవారు ఎక్కడికి చెదిరిపోయినా భయపడాల్సిన అవసరతే లేదన్నమాట. దేవుడి మీద నమ్మకం లేనివాడే ప్రతి పరిస్థితి కొరకు భయపడతాడు. దేవుడి మీద నమ్మకున్నవాడు దేని గురించి భయపడండి? జరిగేదంతా దైవ సంకల్పం, జరగబోయే దాని గురించి నేను నడుస్తాను అనుకుంటాం. దేవుడి మీద నమ్మకున్నవారు ప్రార్థనలతో కొనియాడబడతారు. దేవుని సన్నిధిని వీరి పాత్రలు భూమి మీద బాహాటంగా కనిపిస్తాయి. ఆ పాత్రలకు అనుకూలమైన పరిస్థితిని దేవుడే మలుస్తాడండి. కానీ మనం ఏంటో తెలుసా, దేవుడంటే ఇష్టమే కానీ ఆయన అనుభవించే అంత ఇష్టం కాదు మనకి. ఎందుకంటే మనకు అన్ని స్పీడ్గా జరిగిపోవాలండి. అందుకే చూడండి, స్పీడ్ ఫుడ్స్ వచ్చినాయి, స్పీడ్గా వస్త్రాలు గుడ్డేసుకుని. ఒకప్పుడు టైలర్కి వస్త్రాలు ఇచ్చామనుకోండి, వాడు మరలా టైలర్ దగ్గరికి వెళ్ళి వస్త్రాలు తెచ్చుకునేసరికి సైజులు కూడా మారిపోయి చూసారా. ఇప్పుడు అలా లేదు, అన్ని రెడీమేడ్, రెడీమేడ్ ఫుడ్, రెడీమేడ్ డ్రెస్సులు, స్పీడ్గా తినేయడం, స్పీడ్గా చచ్చిపోవడం. కానీ దేవుడి దగ్గర ఆ స్పీడ్ పనిచేయదు. దేవుడి దగ్గర స్పీడ్ అస్సలు పనిచేయదండి. నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు, చూస్తాడు 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 చూస్తాడు. దేవుడి కొరకు చూసిన తర్వాత మన ఆయనలో నిలబెట్టుకోవడానికి, మనకు ఒక బహుమానం ఇవ్వడానికి కొంతకాల వ్యవధిని మన జీవితాల్లో నియమిస్తాడు. అలా నియమింపబడిన కాల వ్యవధి అపోస్తుడైన పౌలు ఈ దంపతుల మధ్య జరుగుతున్నది. ఆ జరుగుతున్న పనిలో మనకి మూడవ చిన్న కనబడుతున్నది, వారు కలిసి పని చేయుచుండిరి. ఏ పని? డేరాలు కొడుతున్నారు. కానీ ఆ పదం అక్కడితో ఆగిపోలేదండి. కలిసి పని చేయుచుండిరి అన్న పదం, ఆ పదం ఆ పరిస్థితులకే ఆగిపోలేదు. ఆ కలిసి పని చేయడం అనేది ఎక్కడ వరకు వెళ్ళిపోయిందో తెలుసా? సువార్త పనిలో కలిసి పని చేశారు. జీవనోపాధి సంబంధించిన కార్యం జీవాధిపతిని గురించి చెప్పడానికి మీడు అడుగుల మీద అడుగులు వేశారండి. ఒక విషయం చెప్పిన, అపోస్తుడైన పౌలుకి పెళ్ళి అయిందా లేదా? అవలేదు. కానీ పెళ్ళి కాని ఆయనకి పిల్లలు ఒక తండ్రిని ఎలా చూసుకుంటారో చూపించిన వారు ఈ దంపతులేనండి. ఒక తండ్రిని ఎలా చూసుకుంటారో అలా చూసుకునేవారు అపోస్తుడైన పౌల్ని. ఎంత బాగా తెలుసా, పౌలు నడిస్తే నడుస్తారు, పౌలు ఆగితే ఆగుతారు. పౌలు ఆకల దప్పులతోంటే వీరు ఆకల దప్పులతో ఎదురు చూస్తారండి. పౌలు మోకాళ్ళేస్తే వీరు మోకాళ్ళేస్తారు. పౌలు క్రీస్తు కొరకు బాహాటంగా అరిస్తే వీరు కూడా వెనకుండి మేమున్నామని క్రీస్తు కొరకు చెబుతారు. అంతగా కనెక్ట్ అయిపోయారండి. ఎందుకో తెలుసా, ఆ వృత్తిలో పౌలుని బాగా గమనించరు. కానీ మనం అలాంటి వాళ్ళం కాదు. ఎవరైనా దేవుడు మాటలు చెప్తున్నారు అనగానే అన్నీ సెంగేసేయడం, మౌనంగా ఉండడం, అని నమ్మేయడం, తర్వాత మోసపోవడం, లబోదిగా అంటారు. అది కదండి, దేవుడి కొరకు అనగానే ఆ చెబుతున్న వాడిని ఒకసారి మనం గమనించాలి. చెబుతున్నవాడిని చూడాలి, వాడు ఎలాంటి వాడు, ఎట్టివాడు. దేవుడి కొరకు నిలబడుతున్నవాడైతే ఖచ్చితంగా నీ విశ్వాసం ఇంకా దినదినం పెరుగుద్ది. పౌలును చూసేసరికి బోధలోను ప్రవర్తనలోను అనేక మందికి మాదిరిగా ఉండేవాడండి.
ఆ సంఘం అభివృద్ధి చెందుతున్నప్పుడు కొరింది సంఘానికి వచ్చేసరికి కేవలం కొరింది అనే ఒక సంఘం ఉద్భవించడానికి ఆ ప్రధానమైన పాత్ర ఈ దంపతులది. ఎంతగా చెప్పనా, పౌలు చెప్పిన మాటలు విన్నారు, విన్న మాటలు చెప్పడం ప్రారంభించారు. చెప్పేసరికి ఒకరోజు వారి వెంటనే సంఘాన్ని పెట్టేశారు. మనం ఎప్పటి నుంచి ఉన్నాం, ఇంచుమించు 7-8 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఎవరింటి కూడా ఎన్ని సంఘాలు ఉన్నాయి చెప్పండి. ఈ సంఘానికే మనం సరిగ్గా రాం. మరలా మనం సంఘాన్ని కట్టడం అంటే అబ్బో, పౌలు యొక్క మాటలు విన్నారు, విన్న మాటలు దినదినం విన్న తర్వాత చెప్పారు, చెప్పిన మాటలు వారింటనే ఒక సంఘాన్ని తయారు చేశారండి. అంటే పౌలుకి కాళ్ళు చేతుల్లో మారిపోయారు ఎవరు, ఈ దంపతులండి. సంఘంలో దంపతులు ఉన్నారంటే ఎలా ఉండాలి, ఎలాగా, అకుల ప్రిస్కిల్ అలా. కానీ సంఘంలో ఉన్న దంపతులు ఎలా ఉంటారు చెప్పండి. ఈరోజు ఆయన వస్తే ఈవిడు రాదు, ఈవిడ వస్తే ఆయన రాదు, ఇద్దరు వస్తే పిల్లలు రాడు, అందరు వస్తే దేవుళ్ళు ఉండరు. ఏంటి పరిస్థితి అంటే బైబిల్ మీద సరైన అవగాహన లేదు, పైగా దేవుని మీద నమ్మకం అస్సలు లేదండి. కానీ అకుల్లో పిసుకలు అలాంటి వారు కాదు. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 3వ వచనం ఒకసారి. వారు వృత్తికి డేరాలు పుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండను, వారు కలిసి పని చేయుచుండిరి. చూసారు, పౌలు అదే వృత్తికి సంబంధించిన వాడు కనుక కలిసి పని చేసిండ్రు. ఎన్ని సంవత్సరాలు కలిసి పని చేశారు. పౌలు దగ్గర ఉన్న పరిపూర్ణమైన జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారండి. ఒకరోజు ఒక విషయం జరిగింది. పౌలు పై ప్రదేశాల్లో సంచరిస్తున్నప్పుడు అపొల్లో అన్న ఒక ఆయన వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రం మీద మహా పట్టున్న విద్వాంసుడు, లేఖనాలు బాగా ఎరిగినవాడు, దేవుని పనిని చేయాలన్న ఆతృత కలిగిన వాడు అతడే అపొల్లో. ఆ అపొల్లో ఆయన దగ్గరకు వచ్చేసరికి పౌలు లేడు. ఆ పై ప్రాంతాల్లో క్రీస్తుని గురించి కనీసపు అవగాహన ఉంచుకుని పరిపూర్ణమైన అవగాహన లేని పరిచర్య చేస్తున్నప్పుడు ఆ సహోదరుని ఇంట చేర్చుకుని ప్రేమించి పరిపూర్ణమైన జ్ఞానాన్ని నడిపించిన దంపతులు ఎవరు చెప్పండి, అకుల ప్రిస్కిల్ల. అంటే ఈ దంపతులు ఎంత గొప్పవారు తెలుసా, రోమాపట్నం నుంచి వచ్చేసరికి వీరికి అంత జ్ఞానం లేదు. ఈ జ్ఞానం వీరికి ఎంతగా రావడానికి గల కారణం ఏంటో తెలుసా, పౌలుతో కలిసి పని చేయుచుండిరి. పౌలుతో కలిసి పని చేయుచుండిరి గనక ఆ పౌలుకున్న మహాజ్ఞానం బాగా వంట పట్టించుకున్నారండి. భార్య భర్త దేవుళ్ళో ఆవేదన కలిగి ఆలోచన కలిగి ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు వారికి మహాజ్ఞానం అంటే ఏంటో అర్థమైంది. ఆ అర్థమైనప్పుడు ఒక శిష్యుడు దేవుడి కొరకు చెబుతూ ఆ ప్రాంతాల గుండా వచ్చాడు. వచ్చినప్పుడు ఆ సహోదరుడు ఎవరా అంటే అపొల్లో అని తెలిసిందండి. ఆ సహోదరుడు ముక్కు ముఖం వీరికి తెలియదు. ఎవరికి, ఈ దంపతులకి. ఆయన ఎవరో తెలియదు, కానీ ఒకే ఒక్కటి తెలుసు, ఆయన మారు మనసుని గురించి చెబుతున్నాడట. ఏం చెబుతున్నాడంటే యోహాను బాప్తిసం కోసం చెబుతున్నాడట. ఇది పరిపూర్ణమైన జ్ఞానం కాదు. ఈ సహోదరుణ్ణి ఈ ఆవేశానికి మరింత పదునివ్వాలంటే పరిపూర్ణమైన జ్ఞానం మనం చెప్పాలనుకున్నారు. ఒక అంబు ఆల్రెడీ ఇలా నిలబెడితే వీరు వేరొక వ్యక్తిని నిలబెడుతున్నారండి. అంటే ఎంత బాగుందండి కుటుంబం. పౌలు ఈ ఇద్దరిని నిలబెట్టాడు, ఈ ఇద్దరు అపొల్లోనే నిలబెడతారు. అపొల్లో ఎలా నిలబడ్డాడు తెలుసా, కనీసం బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మ గురించి మాత్రమే తెలుసు, యేసుక్రీస్తుని గురించి పరిపూర్ణంగా తెలియదు. తెలియని ఈయనకి ఒక మంచి మార్గం అంటే ఏంటో లేఖనాల నుండి ఎత్తి చూపించి మాట్లాడారండి. చూద్దాం సందర్భం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం. అని ఒక యూదుడు ఎబ్సెనకు వచ్చిను. అతడు ఎబ్రాన్సుడును లేఖనములందు ప్రావీణుడైందను.
అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడై యేసును గురించిన సంగతులు ఎవరమగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడన ఆరంభించను. పిస్కిల్ల అకుల విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరియు పూర్తిగా అతనికి విశదపరిచేది. ఆ మాట మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు. దేవుని మార్గాన్ని మరింత పరిపూర్ణంగా విశదపరిచేది. ఇంతకీ ధర్మశాస్త్ర విద్వాంసుడికి పరిపూర్ణమైన మార్గాన్ని తెరుస్తున్నది ఎవరు? ఒక చిన్న కుటుంబం అండి. చిన్న కుటుంబం అది, వలస జీవులకు ఉన్న కుటుంబం, ఎక్కడి నుండో తిరిగి వచ్చిన కుటుంబం, పైగా రోమా పట్టణంలో కనీసం పౌరసత్వం లేని కుటుంబం. అలాంటి వారు వచ్చి ఒక పరిపూర్ణమైన మార్గాన్ని తెరుస్తున్నారు. అంటే ఆల్రెడీ పౌరుతో కలిసి పనిచేస్తున్నప్పుడు వీరు పరిపూర్ణంగా మారారన్నమాట. వీరు పరిపూర్ణంగా మారారు కనుక అపోల్లాలు ఏం చేస్తున్నారు? పరిపూర్ణమైన జ్ఞానం వైపుకి మళ్ళిస్తున్నారండి. ఒక విషయం చెప్పనా, వీరు ఏ స్వార్థం లేని దంపతులు. అదే పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి, ఆడు మన క్యారెక్టరు మన ఉనికి ఎక్కడైతే కాచేస్తాడేమని వాడు కొన్ని సంగతులు మాత్రం చెబుతామండి. అవునా కదా? ప్రేమగా మాట్లాడేసుకుందాం. వాడెక్కడైతే డెవలప్ అయిపోయి వాడెక్కడి పరిసర ప్రాంతాల్లో ముఖ్య వాక్యోపదేశిగా పిలవబడిపోతాడేమో అనేసి మనం ఏం చేస్తాం? కొన్ని కొన్ని దాసిస్తాం. అలాంటి స్వార్థం వీరికి లేదు. ఎవరికి? అకుల ప్రిస్కిల్ల. చాలామంది చూసారా, మేము కూడా అలా చేసేవాళ్ళం అండి. అన్ని డిస్కులు అందరికి ఇచ్చేవారం కాదు. మేమేం చూడాలి, మేమేం చెప్పాలి, మిగిలిన వారందరూ మేము చెబుతున్నప్పుడు వినాలి. ఆరంభంలోనే దరిద్రం ఇలానే ఉంటుంది. కానీ అలా ఉన్నాం అనుకోండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం పంచడం నేర్చుకున్నాం అనుకోండి, దేవుడు దించుతూనే ఉంటాడు. మీకు చెప్పినది మేడల మీద చెప్పండి, మీరు చెప్పడం ప్రారంభిస్తే కలిగిన వాడికి ఇంకను ఇవ్వబడును. కలిగిన దాన్ని దాచేసి అరకొరగా పంచుతున్నావు అనుకో, అదే ఉంటుంది నీ దగ్గర. ఇంకా మరలా డెవలప్మెంట్ అనేది ఏమీ ఉండదు. జ్ఞానం మనకు వస్తుందంటే పంచేయాలంటే ఉంచకూడదు, దాయకూడదు. అది మీకు చెప్పిన దాన్ని మంచాల కిందట్టొద్దు, మీకు చెప్పిన దాన్ని కొంచెం కింద దాయొద్దు, పంచడం నేర్చుకోండి అన్నట్టు ఆ మాట అక్షరాలా జరిగిస్తున్నారు ఈ దంపతులు. ఎలా పంచుతున్నారో తెలుసా? ఒక యవనస్తుడు వచ్చినప్పుడు బోధిస్తున్నప్పుడు ఆ యవనస్తుడిని మరింత బలంగా తయారు చేస్తున్నారండి. అతడే అపోల్లో. అక్కడితో వదిలేదు. ఎంతగా ప్రేమించారో తెలుసా? అతను ప్రయాణం చేసి మరలా పై ప్రదేశాలకు వెళుతున్నప్పుడు సిఫారసు పత్రిక కూడా రాశారు. అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అన్నమాట. ఎవరు? అకుల ప్రిస్కిల్ల. డేరాలు కొడుతున్నారు అనగానే వాళ్ళకన్నా మనం గొప్పలు అనుకుంటాం. మనకి ఎప్పుడు ఇలాంటి థాట్స్ వస్తాయి? కానీ అలా కాదండి, వారు బాగా చదువుకున్నవారు కూడా. ఎందుకో తెలుసా? యూదుల్లో ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం ఉండాలన్నది మోసే ఆజ్ఞలు. ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నది మోసే ఆజ్ఞలు. ఎందుకంటే ఆజ్ఞలు చదవాలంటే ప్రతి ఒక్కరికి విద్య వచ్చి ఉండాలి. అందుకే పురుషులకి స్త్రీలకి విద్య మీద సమాజం మీద అవగాహన ఉండదు. యూదులు బాగా తెలివైన వారు. మీరు బాగా తెలియాలంటే ఎప్పటికీ మీరు చరిత్ర చూడండి, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలందరూ యూదులు. ఎందుకంటే తెలివైన మహాకర్తలందరూ వచ్చింది యూదులే. ఒక ఐన్స్టీన్ యూదుడు, ఒకసారి ఐజక్ న్యూటన్ యూదుడు. ఎప్పటికీ అనేక మంది శాస్త్రవేత్తలు యూదుల నుండి మనకు కనబడుతుంటారు. ఎందుకు తెలుసా? వారికున్న ఆజ్ఞలు, వాళ్ళకున్న సంస్కృతి అలాంటిది. అలాంటి సంస్కృతి నుంచి మంచి చదువున్న ఈ కుటుంబం వచ్చిన తర్వాత ఆ సహోదరుని ఎలా స్థిరపరుస్తున్నాడు చూడండి. 18:27 నుండి తర్వాత అతడు అతయ్యకు పోదలసినప్పుడు అతన్ని చేర్చుకునవలనని సహోదరులను ప్రోత్సాహపరచుచు
అక్కడ శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను ఖండించుచు వచ్చెను. ఈ సహోదరుల్ని ఆ సహోదరులతో కలపడానికి సిఫారసు పత్రిక రాస్తున్నారండి. అంటే ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి. కానీ మనం అలా ఉండం, సేవలో ఉన్నవాడిని అవసరమైతే పట్టించుకుంటాం, లేదంటే పట్టించుకోం. కానీ ఆ రోజు సేవలో ఉన్న సేవకులుగా పిలువబడుతున్న అనేక మంది యవనస్తుల్ని ఈ దంపతులు ఏం చేస్తున్నారు చూడండి, ఇంకా ఆ పరుగులకి వేగాన్ని పెంచుతున్నారు. అపోస్తలుడైన పౌలుకి అప్పటికే ఉపయోగపడుతున్నారు, ఆయన దగ్గర జ్ఞానాన్ని నేర్చుకున్న వారు ఇంకా ఆ జ్ఞానాన్ని పరిపూర్ణం చేయడానికి ఒక నిండు యవనస్తుడైన అపోల్లోనే నిలబెడుతున్నారు. ఆ అపోల్లో నిలబడిన తర్వాత ఆయన యొక్క పరిచర్య కూడా ఎలా ఉంటుందో మనకు తెలుసు. సంఘం దగ్గరికి వెళ్ళడం, బాధ్యత సంబంధమైన కార్యక్రమాలన్నీ తెలుసుకోవడం, కొరింథు సంఘంలో ఏ ఏ లోపాలు ఉన్నాయో గురువైన పౌలు దగ్గరకు తెచ్చి సమాచారం అందించడం. అంటే సంఘం పట్ల ఇతను కూడా విపరీతమైన బాధ్యత కలిగేవాడిగా ఈ దంపతులు పునాదులేశారు. పౌలే చెప్పాడనుకోకండి, ఇతనికి పౌలు చెప్పడానికి ముందే ఈ చిన్ని కుటుంబం చెప్పింది. ఇంత నమ్మకమైన పిల్లలు అపోస్తలుడైన పౌలుకి దక్కరండి. ఈయన కూడా చాలా బాగా ప్రేమించేవాడు ఎవరిని, పౌలు గారిని. ఒకరోజు ఒక విషయం జరుగుతుంది, ఏంటో చెప్పండి. ఎఫెసు అని ఒక పట్టణం ఉంటుంది, కొరింథును ఆనుకుని ఉంటుంది. మ్యాప్ చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ కొరింథును ఆనుకున్న ఎఫెసు పట్టణంలోనికి బోధ చేయడానికి వెళ్తారు. ఎవరు, పౌలు గారు. ఎఫెసు పట్టణం ఎలాంటిది, క్రూర మృగాలకి ప్రతిరూపమతి. ఎందుకు, బాగా యగ్రహారంతో నిండిపోయి కనిపించిన ప్రతి దానిని ఆరాధించడం బాగా అలవాటు ఎవరికి, ఎఫెసులో ఉన్నవారికి. అక్కడున్న దేవత ఏ దేవత, అర్తెమీ దేవి. ఎండు గుండ్లు అని చదువుకుంటాం చూసారా, అదే. పెద్ద పెద్ద గుడి గోపురాలు కట్టుకోవడం, ఒక స్త్రీ యొక్క దేహాన్ని నిలబెట్టుకోవడం, ఆ స్త్రీ యొక్క దేహమే అర్తెమీ దేవి. ఆ అర్తెమీ దేవిని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధననే కూకట వేలతో పెకలించేసాడు ఎవరు, పౌలు గారు. ఆ ప్రాంతానికి సమాజ మందిరంలో వాక్యం చెప్పడానికి వెళుతున్నప్పుడు ఈ దంపతుల్ని ఎంటబెట్టుకుని తీసుకెళ్ళలేదు. ఎందుకు తెలుసా, పిల్లల మీద ప్రేమ ఉన్న ఏ తండ్రి అయినా ముందు తన అడుగులేస్తాడు, తర్వాత వారిని సేఫ్ జోన్లో ఉంటే రమ్మంటాడు. వీరు ఈ బాహాటంగా ఈ పరుగుల వైపు ఈ కూర మృగం వైపు వెళుతున్నప్పుడు వీరిని ఆ ప్రదేశానికి తీసుకెళ్ళిన ఒక ప్రాంతంలో దాసేసాడు అండి. చదివారు ఎప్పుడైనా, చదువుతున్నాను. ఆ ప్రదేశానికి వెళుతున్నప్పుడు, ఆ ప్రదేశంలో సమాజ మందిరంలో వెళుతున్నప్పుడు వీరిని ఎంట పెట్టుకుని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే అక్కడున్నవి మృగాలు, అవి అవసరమైతే మీద పడి చీల్చేస్తాయి. ఆ చీల్చుతున్నప్పుడు ఆ దాడి జరిగితే నేను నమ్ముకున్న నా పిల్లలు కూడా బలైపోతారు. ఆ పిల్లలే అకుల ప్రిస్కిల్ల. వీరు ఆ ఘోరంలో ఉండకుండా ఉండాలి అంటే వీరు సేఫ్ జోన్లో ఉండాలి. కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకున్నట్టు వీరిని జాగ్రత్తగా దాచేసాడండి. చూద్దాం అపోస్తల కార్యములు. అదే అపోస్తల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 19వ వచనం. వారి ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వీరిని ఏం చేశాడు, అక్కడ ఉంచి, అంటే ఎఫెసు ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రదేశంలో వీరిని ఉంచేశాడు. ఈయన మాత్రం వెళ్ళి బోధ చేస్తున్నాడండి. ఆ బోధలో ఏ ప్రమాదమైనా రావచ్చు. ఎందుకంటే ఈ కొరింథు పట్టణం గురించి మాట్లాడుతున్నప్పుడే నేను ఎఫెసులో ఉన్న మృగములతో పోరాడి తిని అంటాడు.
ఎబిసిలో ఉన్న మనుషులు మనిషి స్వభావం కలిగిన వారు కాదు. ఎంత ఘోరాన్నైనా జరిగిస్తారు. ఆ ఘోరమైన కార్యక్రమాలలో అపోస్తలుడైన పౌలుగున్న నా వెనక పరుగులు తీస్తున్న ఈ దంపతులు బలైపోతారేమని వీరిని సేఫ్ జోన్లో ఉంచాడు. ఈయన మాత్రం ముందుకెళ్ళిపోయాడండి. కానీ విచారం ఏంటో తెలుసా? ఈరోజు సంఘంలో ఏదైనా అలజడి వచ్చిందనుకోండి, నాయకుడు సేఫ్ కొంటాడు, ముందు ఎవరు పోతారు? కింద నిలబోతారు. కానీ ఇక్కడ అదేం కనబట్టలేదు. నాయకుడు ముందు ముందెళ్ళిపోతున్నాడు. నాయకుడు బాగుంటే మిగిలిన వారందరూ బాగుంటారని ఆ నాయకుడు గమనించాడు. కానీ ఈరోజు విచారం ఏంటో తెలుసా? ఆ నాయకుడు బాగానే ఉంటాడు ఏసీ రూమ్లో, ముందు కింద ఉన్న వాళ్ళందరూ కొట్టి చచ్చిపోతుంటారండి. బైబిల్కి అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయి చూడండి. నాయకుడు అంటే నీతో కలిసి ఉన్నవాడు, నాయకుడు అంటే నీలో తిరుగుతున్నవాడు, నాయకుడు అంటే నిన్ను కాపాడి అవసరమైతే నీ కొరకు బలైపోయేవాడు. కానీ మనం ఏం చేస్తాం? నువ్వు నాయకుడు అనగానే నువ్వు ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉండాలంటాం మనం. ఆడు అక్కడ ఎక్కినట్టు ఇంకా దిగడక దిగుతాడా? ఆడక్కడే ఉంటాడు సేఫ్ జోన్లో, మనం మాత్రం చచ్చిపోతుంటామండి. కానీ పౌలు అలా చేయట్లేదు చూడండి. తన పిల్లల్ని కాపాడడానికి తనకున్న అల్లారు ముద్దుగా దేవుని పనులు కనుగొని నకుల్లో ప్రిసికిల్లాను జాగ్రత్తగా దాస్తున్నట్టు. వారు జరిగించిన పరిచర్య అంతా ఇంత కదండి. ఎందుకో తెలుసా? పౌలుకి సంసార జీవితమే లేదు. సంసార జీవితం లేని ఆయనకి ఏ లోటు లేకుండా ఎప్పుడు వెనకుండి జాగ్రత్తగా పౌల్ని ఉత్సాహపరిచిన దంపతులే వీరే. అలానే ఉండాలండి. అలా లేరనుకోండి ఏ సంఘాలు సరిగ్గా ఉండవు. సంఘం బాగుండాలంటే ముందు నాయకుని వెనుకున్న కుటుంబాలు కూడా బాగుండాలి. ఆ కుటుంబం నాయకుడికి సంబంధించిందే కాదు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం దేవుని కుటుంబం. ఆ కుటుంబంలో మనం ఉండే ఆ నాయకునికి ఎప్పుడు మనం దన్నుగా ఉండాలి. అలా నాకుండా మనం కాదు, దేవుని కొరకు పరుగులు తీస్తున్న ఎవరికైనా మన సపోర్ట్గా ఉండాలండి. పౌలు యొక్క పరుగుల వెనక వీరు పరుగులు తీస్తూనే ఉన్నారు. వీరు మాత్రం ఒకే ఇంట్లో ఉండిపోలేదు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? కొరింది పత్రిక ముగించుకుందాం. కొరింది రాసిన పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింది కన్నా ముందు ఒకసారి రోమ పత్రిక చూద్దాం. రోమ పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు నందు నా జత పని వారిన ప్రిస్కిల్లకును అకుల్లకును నా వందనములు చెప్పుడి. వారి నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. దేవుని పని నిమిత్తం ప్రాణాలను కూడా తృణప్రాయాలుగా ఎంచేదెవరు? పౌలు. ఆ పౌలు ప్రాణాల కొరకు ప్రాణాలు కూడా అర్పించడానికి ముందుకు వచ్చేసారట. ఎవరు? ఈ దంపతులు. ఇంకొక విషయం చెప్పనా, ఆల్రెడీ వీరు వచ్చింది రోమపట్నం నుండి కొరింది పట్టణానికి వచ్చారు. మరలా ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు? రోమపట్నానికి వెళ్ళారు. అంటే పౌలు యొక్క మాదిరిని అనుసరిస్తున్నారన్నమాట. ఆయన కూడా తిరిగిన ప్రతి ప్రదేశంలో సంఘాన్ని కట్టేవాడు, నలుగురు నిలబెట్టేవాడు, నలుగురు క్రీస్తు కొరకు ఎలిగించేవాడు. వీరు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? సంఘాల్ని సంరక్షించడానికి ప్రతి సంఘం దగ్గరికి తిరుగుతున్నారు. కొరింది పట్టణానికి వచ్చారు, పౌలు దగ్గర నేర్చుకున్నారు. ఎబిసి పట్టణంలో పౌలు వెనక రహస్యంగా నిలబడ్డారు. ఆ తర్వాత మరలా రోమ పట్టణ సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు నేను వారికి వందనాలు చెప్పానని చెప్పమంటున్నాడంటే అప్పటికి ఎక్కడున్నారన్నమాట? రోమ పట్టణంలో ఉన్నారన్నమాట. వారి గురించి సర్టిఫికేట్ ఏమండిస్తున్నారో తెలుసా? నా గురించి ప్రాణాలు కూడా ఇవ్వడానికి నిలబడ్డారు. ఎందుకంటే నేను దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చేవాడినన్న సంగతి వారికి బాగా అర్థమైంది. అంటే ఈ సంఘానికి సంఘాన్ని గురించి మాట్లాడుతూ సంఘంలో వీరి గురించి మాట్లాడుతున్నాడంటే ఎంత మాదిరికరమైన కాకపోతే వీరిని ఎత్తుకుని మాట్లాడతాడు చెప్పండి. అంటే వీరి బతుకులు చాలా విలువైనవన్నమాట. అంత విలువైనవి కొనియాడబడేవి కనుక పత్రికలో కూడా మర్చిపోకుండా రాస్తున్నాడు.
నిజానికి మాదిరి కాకపోతే ఆ రోమ క్రూర మృగం ఇంకా క్రూర మృగం కింద సంఘంగా పిలబడుతున్న ఆ రోమ ప్రభుత్వంలో ఉన్న ఆ సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు వీరిని మర్చిపోకుండా గుర్తు చేసుకుంటున్నాడంటే వీరికి శ్రమలలో ఎలా నిలబడాలో ఇలాగ బాగా తెలుసు. పౌలు పరుగులు తీస్తున్నప్పుడు ఆ పరుగులు వెనక అలసట వస్తుందని ఎప్పుడూ ఆలోచించలేదు. పౌలు శ్రమ పడుతున్నప్పుడు ఎప్పుడు శ్రమని ఎప్పుడు అనలేదు. ఇకలోక సంబంధమైన ఎప్పుడు ఏ విషయం మీద వారు మనసు పెట్టుకోలేదు. ఎందుకో తెలుసా? ఈ లోకం సౌఖ్యమైనది కాదన్న సంగతి వారికి బాగా తెలుసు. అందుకే ఈ పత్రిక రాస్తున్నప్పుడు కూడా ఆ పదాన్ని పౌలు గారు మనకు ప్రయోగిస్తారు. రోమపత్రిక 16వ అధ్యాయం 19వచనం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించండి. 5వ అధ్యాయం 3వ వచనం అండి. రోమలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి. అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగించినను విరిగి శ్రమలయందును అతిశయపడుదును. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది. ఇది వారికి బాగా తెలుసండి. శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయరని శ్రమలయందు అతిశయపడదాం అంటున్నాడు. అంటే ఈ శ్రమలయందు అకులపిష్కల్లా ఏం చేసేవారు తెలుసా? అతిశయించేవారు అన్నమాట. పౌలు ఉమ్ములు ఏర్పడుతున్నప్పుడు ఆ ఉమ్ములు మా మీద కూడా పడితే బాగుండని ఎదురు చూసేవారంటే, పౌలను పిడుగుద్దులు ఊదుతున్నప్పుడు ఆ దెబ్బల క్రింద మేము కూడా ఉండాలనుకునేవారు. పౌలు శ్రమ పడుతున్నప్పుడు ఆ శ్రమలో మేము కూడా పాలు భాగస్థలం కావాలనుకునేవారు. ఎందుకంటే ఆ శ్రమలలో మహా ఆనందం ఉందని ఈ విశ్వాసులైన ఈ దంపతులకి తెలుసు. తెలుసు గనకే ఆ శ్రమలలో ఆ నిరీక్షణ ఏంటో ఎలా ఉంటుందో అనుభవించారండి దంపతులు. అంటే అనుభవించారు గనక ఎప్పుడు ఎనిదిరిగి కూడా చూడలేదు. ఎంతగా ఎదిగిపోయారో తెలుసా? వీరి ఇంట సంఘాలు సంఘాలే నిలబెట్టబడబడ్డాయి. ఒక సంఘం నిలబడాలి అంటే ఖచ్చితంగా అక్కడ బోధ సరైనదే ఉండాలి. సంఘం నిలబడడం లేదంటే బోధ సరిగ్గా లేనప్పుడే సంఘం నిలబడదు. ఒక మహాసంఘం నిలబడుతుందంటే వీరు బోధ కూడా బాగా చేస్తున్నారన్నమాట. ఎవరు? ఈ దంపతులు. అంటే బోధ చేస్తున్నారు, పౌరుని వెంబడిస్తున్నారు, దేవుని పదిలో విరామం లేకుండా పరుగులు తీస్తున్నారు. మర్చిపోకుండా ప్రతి విషయంలో పౌరుని ఎనువెంట తిరుగుతూనే ఉన్నారండి దంపతులు. అంటే అలానే ఉండాలి. దేవుని కలను పండించడం అంటే అదే. దేవుని చేత నిజమైన ఏర్పాటు చేయబడిన దంపతులు అంటే వారే. కానీ మనం అలా ఆలోచించం, స్టేటస్ ఆలోచిస్తాం. మన ఆస్తులకి వారి ఆస్తులు జరిగిపోతున్నాయి. ఎవరి పిల్లయి? మన ఆ పిల్లోడిని మనం చేసుకోవాలంటే మనకు అన్ని విధాలుగా సరిపోయినడ కదా అండి. ఇలాంటివి ఎక్కువ కాలం నిలబడవండి. నేను విశ్వాసిని, వాడి విశ్వాస కదా. నేను విశ్వాసంతో దేవుని కొరకు పరుగులు తీస్తున్నాను. నన్ను చేసుకున్నది నా వెనక దేవుని కొరకు పరుగులు తీయగలదా? ఇది బేరీ చేయాల్సింది. మనం అది బేరీ చేయము. పిల్ల ఎంత పడుకుంది, ఎంతలో ఉంది, ఏం సంపాదించాడు, ఏం గవర్నమెంట్ జాబ్, అవే చూడు. ఆ తర్వాత ఇంకా అవే చూస్తావు, నేను చూడదు. అలా చేసుకుంటూ ఉన్నారా? ఎందుకు లేదండి. ఎంతోమంది దేవుని సేవకులు సరైన భార్య లేక కొట్టుమిట్టాడిపై ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. నిజం. ఒక విశ్వాసం కనుక ఒక విశ్వాసం ఉన్నప్పుడే ఇంకా వేగం ఉంటుంది. అకుళ్ళకి సరైన భార్య ప్రిస్కిల్ల. ప్రిస్కిల్ల సరైనది కాదనుకోండి, అకుల్లా కూడా వేగం ఉండదు. అకుల్లాగే వేగం లేదనుకోండి, పౌలుకి ఆ రోజు వేగం తగ్గునంటారా పెరుగునంటారా? తగ్గునండి. ఆ వేగం వేరేలా ఉండను.
అంటే దంపతులు ఇద్దరూ బాగుండాలంటే దేవుని వాక్యంతో అనుసంధానమై ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు ఒకరిని ఒకరు విడిపోయినట్టుగా బైబిల్లో మనకు కనబడరండి. బైబిల్లో కనబడుతున్న ప్రతి సందర్భంలో వీరి పేర్లు గుర్తు చేసుకుంటూనే మనకు కనబడతారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అపొస్తలులకు బోధ చేస్తున్నప్పుడు ఆ బోధలో మొదటి పేరు ప్రస్తావింపబడింది ఎవరో తెలుసా? ప్రిస్కిల్ల. ఎవరు ఈవిడ? అక్కడ ఉంటుంది ఆవిడ. ఎవరు చెప్పండి? అకుల భార్య. అంటే భర్త కన్నా ఇంకొక అడుగు ముందే ఉంది బోధ చేయడంలో. ఎవరు? ప్రిస్కిల్ల. ఎంత బాగుందండి. చాలా మంది పురుషులు ముందు స్త్రీలు బోధ చేయకూడదని అంటారు. మరి ఈ సందర్భం ఏంటి? భర్తను పక్కన పెట్టి అపొస్తలులకి మహాజ్ఞానం చెప్తుంది ఎవరు? ప్రిస్కిల్ల అండి. ఈ పేర్లు ఎవరు పెట్టుకోరండి? ఏ పేర్లు పెట్టుకుంటారు చెప్పండి? మోనాలిస, దరిద్రం, చండాలం, ఈ పేర్లు పెట్టుకుంటే బాగుంటారు. ఆవిడ ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఒక మహాధర్మశాస్త్ర పండితుడికి భర్త కన్నా ముందే బోధించేస్తుంది. అంత బాగా ఎదిగిందండి. ఆ 26 వచనంలో అదే కనబడుతుంది మనకి. అంతగా ఎదిగిందంటే చివరికి ప్రతి పురుషుని వెనక భార్య ఉంటుందన్నది ఒకవేళ నీ సామెత ప్రకారం నిజమైతే అకుల వెనకున్నది ఎవరు చెప్పండి? ప్రిస్కిల్ల. పౌలనకున్నది వీరిరువురు పౌలనకు నిలబడ్డారు. వీరిరువురుతో ఈ ముగ్గురు ఆ ఎబుసి దగ్గర నుండి కొరింది, కొరింది దగ్గర నుండి ఎథెన్సు, ఎథెన్సు దగ్గర నుండి ఈ ప్రాంతాలన్నిటినీ ఒక ఊపు ఊపేశారండి. బ్రతుకులంటే అవి, కుటుంబాలంటే అవి, సంఘాలంటే అవి, సంఘాలని కట్టడం అంటే అది. అలా లేని సంసార జీవితాలు, అలా లేని సంఘాలు అవి సంఘాలే కాదండి. సంఘం ఉందనుకోండి, ఈ స్థానిక సంఘం అనేక మంది స్థానిక సంఘాలకి మాదిరి అవ్వాలి. మందే పడవ ఉందండి, మందే ఐట్లో ఉంది అనకూడదు. అది కాదు దేవుని కొరకు ఎదగడం అంటే. దేవుని కొరకు ఎదగడం అంటే అనేక సంఘాలకి మన సంఘం మాదిరి అవ్వాలండి. అప్పుడేనండి గొప్ప సంఘం. ఎంతమంది ఉన్నారు కాదు, ఉన్న 4 సరైన వారైతే మిగిలిన సంఘాలన్నీ ఈ సిన్న సంఘాన్ని చూసి నేర్చుకోవాలి. మనకి సంఖ్య వద్దండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది నిండకపోయినా పర్లేదు, ఉన్న 4 సరిగ్గా ఉంటే చాలు. మనం వెళ్లాల్సింది పరలోకానికి. ఒలింపిక్ గేమ్స్లో ఏదికి లెక్కి బహుమతులు తీసుకోవడానికి కాదు మనం వెళ్ళేది, పరలోకం వెళ్ళాలి. ఆ పరలోకం మనం వెళ్ళాలి అంటే ఉన్న 4 సరైన వారైతే చాలు, సమాజాన్ని ఒక ఊపు ఊపొచ్చు. అపొస్తలుడైన పౌలు ఆ ప్రదేశాల్లో వేగాన్ని పెంచడానికి ఆయన వెనక 100 లేరు, చిన్న కుటుంబం ఇద్దరు ఉన్నారు అంతేనండి. ఆ ఇద్దరు చాలు ఆ సరైన వాడికి ఆ రోజు సమాజాన్ని ఊపేసాడంతే. ఎంతమంది మనం ఉన్నాం దేవుని వాక్యం చెప్పడానికి? అనేక మంది సహోదరులు ఇక్కడ నిలబడి ఉంటున్నారు. వీరికి వేగాన్ని మీరు పంచలేరా చెప్పండి? పంచలేకపోతున్నారంటే కారణం ఏంటి? మీకు బైబిల్ మీద పట్టు లేదు కనుక, దేవుని మీద మీకు మమకారం లేదు కనుక. ఒక పని జరుగుతున్నప్పుడు ఆ పనికి మరింత అందం రావాలంటే అందరి చేతులు కలిస్తే మరింత అందం వస్తుంది. పనిలో చేతులు కలపడం అంటే డబ్బులు ఇవ్వడం అనుకోకండి. పనిలో చేతులు కలపడం అంటే మాట్లాడుతున్నవాడు ఎంత పరిపూర్ణంగా ఉంటున్నాడో వింటున్నవాడు కూడా అంతే పరిపూర్ణంగా ఆలోచించాలి. అంత పరిపూర్ణంగా సంఘమంతా ఆలోచిస్తే ఈ పనికి మరింత అందం వస్తుందండి. 4 నిలబడినప్పుడు 4 ఆలోచన ఒక్కటై ఉండాలి. ఆ ఒక్కడే మిగిలిన 3 ఆలోచన కాదని ఆ ఒక్కడ ఆలోచన పైకి వస్తే పని అయితే జరుగుద్ది, కానీ పనికి అందం మాత్రం ఉండదు. అందరూ కలిశారు, కుటుంబం అంతా కలిసింది. పౌలు చేసిన పనికి మరింత అందాన్ని తీసుకొచ్చారు. ఆ అందమైన పనిలో అందమైన జంటే ఎవరు? అకుల, ప్రిస్కిల్ల. గుర్తుపెట్టుకోండి, ప్రతి సంఘంలో కుటుంబ బాధ్యత చాలా ఉంటుందండి. ప్రతి కుటుంబం సంఘంలో ఒక అవయవంలా నిలబడిపోవాలి. క్రీస్తు భుజముల మీద ఏముందట? రాజ్యభారం ఉందట. క్రీస్తు ఎవరు? శిరస్సు. భుజములు ఎవరు? మనమేనండి. భారం ఎక్కడుంది చెప్పండి? మన మీద ఉంది. ఈ భారాన్ని మనం ఎత్తుకుంటున్నాము, దినదినం దించేస్తున్నాం, మీరు ఆలోచించండి.
క్రీస్తుకి భుజాలు ఒక చిన్న ఉండడు, క్రీస్తుకి భుజం ఒక జేమ్స్ ఉండడు, క్రీస్తుకి భుజం అర్జున్ రాజు ఉండడు, శేఖర్ ఉండడు. క్రీస్తుకి భుజములంటే సంఘమంతా కలిపి, ఆ సంఘమంతా భుజాలు బలంగా ఉండాలంటే దేవుని కొరకు ఆతృత కలిగిన వారిగా ఉండాలి. అలా ఉన్నారు వారు. అందుకే పని అంత బాగా జరిగింది. సింహాసనాల మీద ఉన్న రాజులు కూడా మార్చేశారు, కానీ మన సింహాసనాలు కూడా అక్కర్లేదు. మన ఇంట్లో ఉండేవాళ్ళు మారితే చాలు, మారుస్తారా? మార్చాలి. మరలా జరిగేసరికి అనేక తరగతులు ఇక్కడ జరుగుతున్నప్పుడు బయట వారు కొత్త వారు వచ్చారు లేదన్న సంగతి పక్కన పెట్టండి. మన కుటుంబాలన్నీ సరిగ్గా ఉండాలి. మన కుటుంబాలు పరిసర ప్రాంతాలకి మాదిరి కావాలి. ఎందుకు ఈ మాటలు చెప్పండి? ఈ కన్స్ట్రక్షన్ వెనక ఇంచుమించు ఒక 1 ఇయర్ సంవత్సరకాల సుదీర్ఘ కాలంలో కనీసం జీవనోపాధికి వెళ్ళకుండా ప్రతి పనిని దగ్గరుండి చూసుకున్న వ్యక్తి ఎవరు మీకు తెలుసు? ఎవరు? చిన్నగారు. ఆ కుటుంబం ఎలా ఉపయోగపడిందో తెలుసా? నిజానికి ఏ రోజు ఆటోకి వెళ్ళేవాడు కదండి. ఎక్కడున్నావయ్యంటే సైట్లోనే ఉన్నాడు. మరి ఏమొస్తుంటే వస్తుంది అంతే. అలా జరిగిస్తూ జరిగిస్తూ జరిగిస్తే ఈ కష్టానికి ఎంత రూపం వచ్చింది. ఆ ఒక్కడే చేస్తేనే ఎంత బాగుండే, మనందరం కలిస్తే ఇంకా బాగుండండి. దీని రూపురేఖలు వేరేగా ఉన్నాయి. మన ఆలోచనలన్నీ ఎప్పుడు రాయల్గా ఆలోచిస్తాం, రాయల్గా ఆలోచించి చేద్దాం అనుకుంటాం, కానీ రాయల్కి రావట్లేదంటే ఏంటి? అందరూ కలవడం లేదనమాట. నిజానికి ఇవన్నీ అయిపోవాలి, కానీ కొన్ని అయినాయి అంటే చిన్నగారే నమ్మకంగా చేశారు. మిగిలిన వారందరూ అప్పుడప్పుడు సెలబ్రిటీల్లో వచ్చి వెళ్ళిపోయారు. అందుకే సరిగ్గా జరగలేదు. దీనికి ఇంకా పని ఉంది. ఆ పనిలో ఈ పనిలో దేవునికి ఒక నమ్మకమైన జంట, నేను అంటాను అన్నయ్య వాళ్ళ వైఫ్, వదిన కూడా సపోర్ట్ చేయలేదనుకోండి, ఈయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు? ఆ సామాన్ గడ్డ స్టాండ్లోనే తిరుగుతాడు. సపోర్ట్ ఉంది కనుకే ఇక్కడున్నాడు. నువ్వు ఏమీ లేకుండా ఏటయ్యా నీకు ఈ పని అన్నది అనుకోండి, మళ్ళీ వస్తాడా? రాడు. సపోర్ట్ చేసింది కనుకే వచ్చారు. ఇంకో విషయం చెప్తాను, ఈ పనికి పునాది పాడడానికి ముందే మన దగ్గర ఏం లేదు, 500 లేవు, 1000 రూపాయలు లేవు. ఇప్పుడున్న మారో. ఆ రోజు మనం చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు చెయ్యాలన్న భారం ఉంది, స్థలం ఉంది, కానీ కట్టడానికి డబ్బులు లేవండి. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, లేవని బాధపడుతున్నప్పుడు కేవలం మన దగ్గర ఉన్న ఆయుధం ఒకే ఒక్కటి, ప్రార్థన. ఆ ప్రార్థననండి బలమైన ఆస్తి. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకే ఒక్క వార్త వినిపించింది, మీరు అర్జెంటుగా కడియం వెళ్ళాలి. ఎవరా వార్త దించిన వార్తాహరాలు? న్యూస్ లీడరు ఏ రజమ్మ గారు చెప్పింది. నేను అనుకున్నాను ఎంతో 10,000 20,000 ఎంత ఇస్తారులే, 10 అనుకున్నాను నేను. ఏలాకోలంగా వెళ్ళాం, జనపుతులు తిన్నాం, ఆ తర్వాత అలా వెళుతూ వెళుతున్నాం. వెళ్ళామనే వచ్చేటప్పుడు కూడా 2 రోజులు మొక్కలు వేసుకుని వద్దాం అనుకుని కడిగింది కదా. వెళ్ళి కూర్చునే సరికి అలా పలకరించారు. పలకరించిన తర్వాత ఈయన అంటున్నాడు, ఆవిడ్ని ఇద్దామండి అన్నారు. అన్న మాట లోనకెళ్ళి వచ్చేసరికి మేము ఊహించని స్థానంలో ఒక రూపం వచ్చి మా చేతుల్లో పడిందండి. ఎంతో తెలుసు మీకు, ఎంత? 1 లక్ష. 100,000 రూపాయలు వచ్చేసరికి మేము అనుకున్న ఫిగర్ 10,000 అని, కానీ ఫిగర్ ఎంత? 1 లక్ష అండి. అసలు ఊహించలేదు. దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆ నడిపింపులో దేవుని కొరకు మేమున్నామయ్యని మమ్మల్ని నమ్మి 100,000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు వచ్చారని నమ్మకుంటున్నాం. ఎందుకో చెప్పనా, ముక్కు ముఖం తెలిసిన వాడికి 100 రూపాయలు ఇవ్వాలంటే 70 సార్లు ఆలోచిస్తాం. కనీసం మేము అంత పరిచయం కూడా కాదండి ఎవరికి, వారికి. పరిచయం లేని వారికి కేవలం వారికి దేవుడు అంటే ఇష్టం. ఆ ఇష్టం మీదే మా చేతుల్లో ఎంత పెట్టారు తెలుసా? 100,000 రూపాయలు పెట్టారు. ఆ 100,000 రూపాయలతో ప్రారంభించాం, 15 లక్షల రూపం వచ్చేసింది. ఫస్ట్ మేము స్టెప్ వేయడానికి కారణం అదే. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ జరుగుతూనే ఉంది. ఇక దేవుని సహకారం ముందు గెండుతూనే ఉన్నాడండి. అందుకే నేను అంటాను, అపోస్తుల కార్యములు అంటే అవి పరిశుద్ధాత్మల కార్యాలు. మన కార్యాలు వెనక కూడా ఉండాల్సింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మన కార్యాల వెనక మనమే ఉన్నాం అనుకోండి, అది నీ కార్యం అవుతుంది తప్ప దేవుని కార్యం
అవుదు. దేవుని కార్యంగా ఉండాలంటే మన వెనక పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఈ ఇరువురు కుటుంబాలు అనేక కుటుంబాలు కష్టపడ్డాయి కాదండి, ఈ కుటుంబాల కష్టం కొనియాడబడవలసినది, మనం గుర్తించవలసింది. గుర్తిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పర్లోక మందన మా తండ్రి, చరిత్రలో దాగిన అనేక విషయాలు మేము ధ్యానిస్తున్నప్పుడు ఆది సంఘానికి అనగా మీ కుమారుడైన పౌలుకి భుజములుగా కాళ్ళు చేతులుగా చిన్ని కుటుంబమైన అకుల్ల ప్రిస్కిల్ల వారు ఎలా ఉపయోగపడ్డారో చూస్తున్నప్పుడు తండ్రి మాకు చాలా ఆనందం వేస్తుంది. ఆ కుటుంబ వాళ్ళలో ఈ సంఘానికి, ఈ సంఘంలో అనేక సంఘాలకి మాదిరికరమైన కుటుంబాలు మాకు అనుగ్రహించిన తండ్రి, మమ్మల్ని మేము కాపాడుకుంటూ అనేక మందిని కాపాడడానికి మార్పు అనేది మా ఇంటి నుండే ప్రారంభించడానికి మమ్మల్ని నిలబెట్టండి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కేవలం ఆనందకరమైన మాటలని మాత్రమే విని విడిచిపెట్టేవారు కాకుండా ఇవి మా జీవితాల్లో మార్పును తీసుకొచ్చేవి, మీ పని కొరకు మేము బాధ్యతను ఎత్తుకునేవి అని ఎరిగి గుర్తెరిగి రేపటి నుండి సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ నిలబెట్టండి. ఎవరైతే మీ కొరకు పని చేయాలని నిలబడుతున్నారో వారందరినీ మెండైన జ్ఞానంతో నిలబెట్టండి. నిర్మింపబడిన ఈ చిన్న స్థలంలో కూడుకుంటున్న ఈ సంఘం మీ నిమిత్తం మీ కుటుంబంగా పిలవబడుతుందని మీకు తెలుస్తండి. మిగిలిన సంఘాలన్నిటికీ ఇది మాదిరిగా ఉండడానికి మీ చిత్తమైతే అనుకూలంగా మలుచుకోండి. చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ సంఘాల్లో మీ జ్ఞానంతో వారి జీవితాల్లో మార్పును తీసుకురండి తండ్రి. పరిసర ప్రాంతాల్లో సేవలు చేస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి అనురాగం కలిగి సత్యం చెబుతూ మీ కుమారుడైన క్రీస్తులోకి ఇంకా అనేక మందిని చేర్చడానికి ఈ సంఘాలన్నీ కలిసే పరిస్థితులను మా మధ్యన నెలకొల్పండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ సంఘం వెనక ఏ ఏ కుటుంబాలు ఎలాంటి పాత్రను పోషించో మీకు తెలుస్తండి. వారిని గురించి పేరు పేరున మీ ముందు ప్రస్తావించవలసిన అవసరం లేదని మాకు తెలుసు. వారి పాత్ర ఎలా ఉందో, వారి కష్టం ఎలా ఉందో మీకు తెలుసు. వారి కుటుంబాల్లో మీ విలువైన వాగ్దానాలతో పరసంబంధమైన దేవుళ్ళతో వారిని నిలబెట్టండి. ఇంకను అనేక కార్యక్రమాల్లో కలిసి మీ కొరకు ఇంకా పరుగులు తీయడానికి, అనేక మంది ఆత్మలను నిలబెట్టడానికి మా చేతులన్నీ కలిసి మీ కొరకు బలమైన సాధనంగా వాడబడడానికి మమ్మల్ని వాడుకుంటారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.